కార్మికులను అకారణంగా పరిశ్రమ నుంచి తొలగించడం సరికాదని వెంటనే కార్మికులను పనిలో తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామ శివార్లోని శ్రీ వెంకటేశ్వర కోయర్ ప్రొడక్ట్ పరిశ్రమలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 9 మంది కార్మికులను పరిశ్రమ యాజమాన్యం అకారణంగా తొలగించడం పట్ల పరిశ్రమ గేటు ముందు ధర్నా రాస్తారోక నిర్వహించారు. కార్మికులను అకారణంగా పరిశ్రమ నుంచి తొలగించడం సరికాదని వెంటనే కార్మికులను పనిలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామ శివార్లోని శ్రీ వెంకటేశ్వర కోయర్ ప్రొడక్ట్ పరిశ్రమలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 9 మంది కార్మికులను పరిశ్రమ యాజమాన్యం అకారణంగా తొలగించడం పట్ల పరిశ్రమ గేటు ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను అకారణంగా సరికాదని తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకునేంత వరకు సిఐటియు వారికి అండగా ఉంటూ కార్మికులకు న్యాయం జరిగే వరకు సిఐటియు పోరాటం చేస్తుందన్నారు. ఈ విషయమే జిల్లా లేబర్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వారిని విధుల్లో చేర్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బాలమణి, కార్మికులు యాదగిరి, రమేష్, హరీష్, శేఖర్, అనిల్, స్వామి, నాగార్జున్, ఎల్ఎం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామ శివార్లోని వెంకటేశ్వర కాయర్ పరిశ్రమలో 9 మంది కార్మికుల్ని యాజమాన్యం అక్రమంగా తొలగించింది. అక్రమంగా తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని వారం రోజుల క్రితం పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరపగా యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన రాని విధులేని పరిస్థితుల్లో ఈరోజు పరిశ్రమ ముందులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ పరిశ్రమలో కార్మికులకు భోజన విరామానికి ఎలాంటి సమయం నిబంధనలు లేవు. భోజన విరామానికి సమయం నిబంధనలు ఉన్నాయని ప్రశ్నించినటువంటి పాపానికి కార్మికుల్ని వీధుల పాలు చేసింది యాజమాన్యం. మరి ఉదయం 10 గంటల నుంచి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యం వైపు నుంచి సరైనటువంటి స్పందన లేదు. మరి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలని చెప్పి కార్మికులతో చర్చలు జరిపి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. రోజు చేగుంట మండల్ చిన్న శివనూరు గ్రామానికి సంబంధించిన కంపెనీలో కార్మికులు మరి భోజనం టైం అయిందని చెప్పి అడిగినందుకే ఈరోజు వీధుల నుంచి తీసేయడం కంపెనీ నుండి తీసేయడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు కార్మికులు ఎన్ని గంటలకు తింటారు ఎన్ని గంటలకు అనేది కూడా ఒక డ్యూటీ సిస్టమేటిక్ అనేది లేకుండా పోయింది. అందుకని ఈ మేనేజ్మెంట్కి ఒకటే చెప్తున్నాం, తీసుకోవాలి ఖచ్చితంగా. కార్మికులను తీసుకోకపోతే ఇక్కడనే వంట వార్పు అన్నీ ఇక్కడనే జరుగుతాయని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం.